హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి తమ్మారెడ్డి భరద్వాజ్. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. ఇక రీసెంట్ గానే జానీ మాస్టర్ విషయానికి సంబంధించి ఒక మహిళ అయితే ఆయన పైన ఫిర్యాదు చేయడం జరిగింది. నా పైన లైంగిక వేధింపులు చేశాడు అంటూ తానైతే అటు కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇక అదే కేసు కి సంబంధించి ప్రెసెంట్ ఇంకొక కొత్త వ్యక్తి పేరు కూడా స్క్రీన్ లోకి వస్తుంది. అది మరెవరో కాదు, పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ ఎప్పటి నుంచైనా కూడా త్రివిక్రమ్, అదే మాటల మాంత్రికుడు, గురూజీ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన మొన్నటి నుంచే ఆమెకి అసలు కొంచెం ఎక్కడో ఒక దగ్గర వ్యతిరేకత అయితే ఉంది అనుకోవచ్చు. ఆయన సినిమాలలో కూడా పూనమ్ కౌర్ ఎక్కువగా కనిపించదు. ఇక ఆయన తర్వాత ఆయన ఇంకొక వ్యక్తిని ఎవరైనా హేట్ చేస్తుంది అంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించి ఏ ఒక్క మ్యాటర్ దొరికినా ఏదో ఒక ట్వీట్ ద్వారా అయితే ఖచ్చితంగా చెప్పుకొస్తుంది. ఇక రీసెంట్ గా జానీ మాస్టర్ ఇష్యూ జరగడంతో దానికి సంబంధించి మరి త్రివిక్రమ్ సంగతి ఏంటి, ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోరా అంటూ తానైతే అడగడం జరిగింది. ఇక దీనికి సంబంధించి తన ట్వీట్ అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఎంతో మంది మరి ఇప్పుడెందుకు చెప్తున్నావు, ఇన్ని సంవత్సరాలు ఏమైంది, ఇన్ని సంవత్సరాలు నీకు ఎప్పుడు గుర్తు రాలేదా, ఇలాంటి సమయాలలో అటు హేమా కమిటీ రిలీజ్ అయిన తర్వాత ఇలాంటివన్నీ చెప్పడంతో అందరూ కూడా ఏంటంటే కావాలనే చేస్తున్నారనే విధంగా నెటిజన్స్ కొంతమంది కామెంట్ చేస్తే, మేడం మీరు కొన్ని రోజుల ముందు నుంచి ఎందుకు ప్రతిసారి ఆయన పైన చేస్తున్నారు, ఆయన పైన కామెంట్స్ చేస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు. ఇక ఇదే దానికి సంబంధించి తమ్మారెడ్డి భరద్వాజ్ అయితే రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో అయితే ఆయన మాట్లాడుతూ, మీరు ఎప్పుడైతే ఆ త్రివిక్రమ్ పైన మీరు ఏదైతే కేసు పెట్టాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు పెట్టాలి అనుకుంటే పెట్టండి, కానీ మీరు ఒక్కనొక టైంలో జరిగిన ఇష్యూకి సంబంధించి ఇప్పుడు ఎందుకు పెట్టాలి అనుకుంటున్నారు. ఒకనొక టైంలో అప్పట్లో కేసు ఉంటా మా అసోసియేషన్ కి సంబంధించి రెడ్ బాక్స్ అనే ఉంటుంది, అక్కడికి వచ్చి మీరు కంప్లైంట్ ఇస్తే మేమైతే దానికి సంబంధించి ఛార్జీ తీసుకుంటామని ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన రుజువు ఏమైనా ఉంటే మాత్రం మేము దానిపైన యాక్షన్ తీసుకుంటాము, కానీ ఇలా ప్రచారం చేయడం మాత్రం కరెక్ట్ కాదని, మీకు ఎప్పుడైతే అన్యాయం జరిగిందో అప్పట్లో నిజంగానే ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి, ఎక్కడైనా కేసు పెట్టిన దాఖలాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి మాకు తీసుకొచ్చి ఇవ్వండి, మేము ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకుంటామని తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పారు. ఇక ఆయనకి సంబంధించి అందరూ కూడా ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా, మీకంటూ రుజువులు ఉంటే ఖచ్చితంగా చూపించండి, అదే విధంగా ఎప్పుడు కూడా మాట్లాడడం కాదు ప్రూఫ్స్ కూడా చూపించండి అంటూ అందరు నెటిజన్స్ కూడా అడుగుతున్నారు. మరి వెయిట్ చేసి చూడాలి పూనమ్ కౌర్ నిజంగా ప్రూఫ్స్ తో బయటకు వస్తుందా రాదా అనేది.